హలో ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ జనవరి 2018 డిస్కస్ చేయబోతున్నాం మనం ఈ ఎపిసోడ్లో. అయితే నేను జనవరి 2018 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కొన్ని ఏరియాస్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈ ఎపిసోడ్లో మనం ఫస్ట్ ఇండెక్సెస్, రిపోర్ట్స్, సర్వేస్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు యూజువల్గా ఇండెక్సెస్, రిపోర్ట్స్, సర్వేస్ మీద బాగానే క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఏం అడుగుతారు అంటే, ఒక పర్టిక్యులర్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు ఆ ఇండెక్స్ ఏ ఆధారంగా ఇస్తారు, అంటే పారామీటర్స్ ఏంటి అని అడుగుతారు. ఇండెక్స్ అంటే ఏమీ లేదండి, ర్యాంకింగ్ ఇస్తారు. కంట్రీస్కి డిఫరెంట్ ర్యాంకింగ్స్ ఇస్తారు. ఆ ర్యాంకింగ్స్ ఏ ఆధారం మీద ఇస్తారు, అంటే ఏ పారామీటర్స్ మీద మెజర్ చేస్తారు అని అడుగుతారు. చాలా కామన్గా మీరు గమనించున్న క్వశ్చన్ అయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పారామీటర్స్ ఏంటి, అంటే దేని ఆధారపరచుకొని వీళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు అని అడుగుతారు. సో ఫస్ట్ ఇండెక్సెస్ అన్నప్పుడు మనం ఆధారాలు చూడాలి. తర్వాత యూజువల్గా అడిగే క్వశ్చన్ ఇండియా ర్యాంకింగ్ అడుగుతారు. ఇండియా ర్యాంకింగ్ ఎంత ఉండే అని అడుగుతారు. అయితే మీరు ఇండియా ర్యాంకింగ్ చూసుకునేటప్పుడు ఈ ఇయర్ ర్యాంకింగ్ చూసుకోవాలి, మళ్ళీ ప్రీవియస్ ఇయర్ ర్యాంకింగ్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే, ఇండియా ఈ ఇండెక్స్లో ఈ ఇయర్ ర్యాంకింగ్ ఇది ఉండే, ప్రీవియస్ ఇయర్ ఏ ర్యాంకింగ్ ఉండే, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఏ ఇండియా ర్యాంకింగ్ కంపల్సరీ, ఇయర్ లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్ చూసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఈ మధ్య కాలంలో అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, టాప్ 3 కంట్రీస్, టాప్ 4 కంట్రీస్ ఇట్లాంటివి అడుగుతున్నారు. సో మనం సేఫ్ సైడ్ మీద ఉండడానికి టాప్ 5 కంట్రీస్ చూసుకోవడం బెటర్. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్సెస్లలో బ్రిక్ కంట్రీస్వి కూడా అడుగుతున్నారు. బ్రిక్ కంట్రీస్లో ఏ కంట్రీ టాప్ చేసింది ఈ ఇండెక్స్లో, అంటే బ్రిక్ కంట్రీస్ వరకు ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అని అడుగుతారు. బ్రిక్ కంట్రీస్ మీద యూజువల్గా అడిగే ఇండెక్స్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇండెక్స్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇండెక్స్ల మీద బ్రిక్స్ కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా అడుగుతారు. సో మీకు ఆన్ ద హోల్ ఇండెక్సెస్ మీద ఇవి క్వశ్చన్స్ వస్తాయి. రిపోర్ట్స్ మీద వచ్చే క్వశ్చన్స్ యూజువలీ రిపోర్ట్, ఏ ఒక రిపోర్ట్ పేరు ఇచ్చి ఈ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది అని అడుగుతారు, అంటే హూ పబ్లిషెస్ ద రిపోర్ట్ అని అర్థం. సో సంస్థ రిపోర్ట్ తెలియాలి. తర్వాత రిపోర్ట్ ప్రకారం ఇండియా ర్యాంకింగ్ ఎలా ఉంది, అంటే ఇండియా పురోగతి ఎలా ఉంది అన్న విషయం మనకు తెలియాలి. సో వీళ్ళ ప్రకారం ఇండియా ఫోకాస్ట్ ఏంటి అన్నది ఒకటి అడుగుతారు. తర్వాత సర్వేస్ కండక్ట్ చేస్తారు. సర్వేస్లో టాప్ ఎవరు, సర్వేస్కి పారామీటర్ ఏంటి, సేమ్ ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనము ఇండెక్సెస్, రిపోర్ట్స్, సర్వేస్లో మనం ముందు చూసేది ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. జనవరిలో కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్సెస్ వచ్చినాయండి, అవి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటి ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఈ ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసింది. జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళది మీటింగ్ జరిగింది, సమ్మిట్ జరిగింది, డావోస్లో జరిగింది ఈ సమ్మిట్. సో ఆ సమ్మిట్ని పురస్కరించుకొని చాలా ఈవెంట్స్ జరిగినాయి. కొన్ని అవార్డ్స్ ఇచ్చారు, కొన్ని ఇండెక్సెస్ రిలీజ్ చేశారు, కొన్ని అగ్రిమెంట్స్ అయినాయి. నేను అవన్నీ కేటగరైజ్ చేసి డిఫరెంట్గా చెప్తున్నాను. మళ్ళీ ఇంటర్నేషనల్ అఫైర్స్, నెక్స్ట్ ఎపిసోడ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగిన ఫోరం సమ్మిట్ గురించి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర గ్యాదర్ చేసి చెప్తాను, నేను ఒక దగ్గర పెట్టి చెప్తాను మీకు. సో ఈ పర్టిక్యులర్ ఇండెక్స్, ఎన్వైరన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అన్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అప్పుడు రిలీజ్ చేశారు. దీన్ని డెవలప్ చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరియు యేల్ యూనివర్సిటీ, ఇంకా కొలంబియా యూనివర్సిటీ. సో నాలుగు ఆర్గనైజేషన్స్ కలిపి డెవలప్ చేశాయి దీన్ని. కానీ మీకు ఒకవేళ ఎవరు అని అడిగితే మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేరు ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత యేల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, జాయింట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది యూరోపియన్ కమిషన్, వీళ్ళు నలుగురు కలిసి, ఈ నాలుగు సంస్థలు కలిసి ఈ ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని డిజైన్ చేశాయి. అయితే ఈ ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఏం చేస్తారంటే, 24 పారామీటర్స్ని ఆధారంగా చేసుకుని ఎన్వైరన్మెంట్ వాతావరణం కాలుష్యం పరంగా ఏ దేశం ఎలా ప్రవర్తిస్తుంది, ఏ దేశం ఎలా అభివృద్ధి చేస్తుంది, లేదా ఎన్వైరన్మెంట్ కాలుష్య నియంత్రణలో ఏ దేశం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఎంతవరకు సఫలీకృతం అయింది, వీటిని ఆధారపరుచుకొని ఈ ఇండెక్స్ని రెడీ చేస్తారు. అయితే ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 24 పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఆ 24 పారామీటర్స్ మిమ్మల్ని అడిగే ఆస్కారం చాలా తక్కువ. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు మనం పారామీటర్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రతి ఇండెక్స్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇండెక్స్ మీద అన్నది చెప్తాను. సో దట్ మీకు క్లారిటీగా ఓకే ఈ ఇండెక్స్ అయితే నేను ఇది గుర్తుపెట్టుకోవాలి అని అర్థమయ్యేటట్టు. అయితే దీంట్లో టాప్ 5 కంట్రీస్ వచ్చేసి స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్, మాల్టా, స్వీడన్.
హూ టాప్డ్ ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు టాప్ చేశారు అని అడిగితే స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్, మాల్టా, ఇంకా స్వీడన్. బాటమ్ కంట్రీస్ వచ్చేసి నేపాల్, ఇండియా, కాంగో, బంగ్లాదేశ్, ఇంకా బురుండి. బాటమ్ ఫైవ్ కంట్రీస్ ఇది. హవెవర్ లాస్ట్ ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో లాస్ట్లో ఉన్న కంట్రీ ఏంటి అంటే బురుండి, దాని పేరు. ఓకే, నా ఇండియాకు వచ్చేసరికి ఇండియా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? 180 కంట్రీస్ని ర్యాంక్ చేశారు ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. ఈ 180 కంట్రీస్లో ఇండియాకు వచ్చిన ర్యాంకింగ్ 177. లాస్ట్ ఇయర్ 2016, అంటే ఇది 2016లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2018లో, 2016లో ఇండియా పర్ఫార్మెన్స్ 141 ఉండే. సో 141 ర్యాంకింగ్ నుండి 171కి ఇండియా ర్యాంకింగ్ పడిపోయింది. అది చాలా వరీసమ్ ఫ్యాక్టర్. ఇట్ ఇండికేట్స్ దాట్ పొల్యూషన్ లెవెల్స్, కాలుష్యం చాలా ఎక్కువ జరుగుతుంది, దాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం సఫలం అవ్వట్లేదు అన్నది నిర్ధారణ అవుతుందన్నమాట మనకు దీనివల్ల. సో దీని మీద ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ మీద మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? ఫస్ట్, ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ విడుదల చేసే సంస్థ ఏది అని అడిగినప్పుడు మీ ఆన్సర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దాని తర్వాత రెండో ప్రశ్న, ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన దేశం ఏది అని అడిగినప్పుడు స్విట్జర్లాండ్, లేదా ఈ కింద దేశాలలో మొదటి మూడు దేశాలు దీంట్లో ర్యాంకింగ్లో ఫస్ట్ త్రీ కంట్రీస్ ఏవి ఐడెంటిఫై చేయండి అని అడుగుతారు. అప్పుడు మీరు స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్ ని ఐడెంటిఫై చేయాలి. అలాగే ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో చివర నిలిచిన దేశం ఏది అని అడిగితే బురుండి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏముంటుంది అంటే ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియాకి ఏ ర్యాంక్ వచ్చింది అని అడుగుతారు. 177 వచ్చింది, 180 దేశాలని దాంట్లో ర్యాంక్ చేస్తే ఇండియా ర్యాంక్ వచ్చేసి 177. ఇండియాది ఈ ఇయర్ 177. గత ర్యాంకింగ్ ప్రకారం, అంటే గతంలో విడుదల చేసిన ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంకింగ్ ఎంత అంటే 141. లాస్ట్ టైం ఇండియా 141, ఈసారి ఇండియా 177. దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది లేటెస్ట్ గ్యాలప్ ఇంటర్నేషనల్ యాన్యువల్ సర్వే. ఈ గ్యాలప్ ఇంటర్నేషనల్ యాన్యువల్ సర్వే బేసిక్ పర్పస్ ఏంటి అంటే మన డిఫరెంట్ నేషన్స్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, లీడర్స్, ఐ మీన్ ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఉంటారో, వాళ్ళలో ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంది, ఎవరికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్న దాని మీద కండక్ట్ చేశారు. ఈ సర్వే పేరు ఒపీనియన్ ఆఫ్ గ్లోబల్ లీడర్స్, ఒపీనియన్ ఆన్ గ్లోబల్ లీడర్స్ అది. అయితే వీళ్ళు సర్వే అందరినీ వెళ్ళి అడుగుతారనమాట, మీ ప్రకారం అందరికంటే ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ లీడర్ ఎవరు వరల్డ్ వైడ్ అట్లా అడిగినప్పుడు ఈ గ్యాలప్ ఇంటర్నేషనల్ యాన్యువల్ సర్వేలో ఒపీనియన్ ఆన్ గ్లోబల్ లీడర్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది ఫ్రెంచ్ ప్రెసిడెంట్. ఆయన పేరు ఇమాన్యుయల్ మాక్రాన్. ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్కి గ్యాలప్ ఇంటర్నేషనల్ యాన్యువల్ సర్వేలో మొదటి స్థానం దక్కింది. అయితే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి మూడో స్థానం దక్కింది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్. సెకండ్ ర్యాంక్ వచ్చేసి జర్మన్ ఛాన్సలర్ ఆంజలినా మర్కెల్. థర్డ్ ర్యాంక్ వచ్చేసి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సర్వే ప్రకారం నరేంద్ర మోడీ పాపులారిటీ ఇండియన్ సబ్ కాంటినెంట్లో చాలా ఎక్కువ. ఇండియన్ సబ్ కాంటినెంట్ అన్నప్పుడు మనం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్ ఇవన్నిటిని ఇంక్లూడ్ చేస్తాము. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ స్పెషలీ బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఆయనకి చాలా పాపులారిటీ ఉంది అని సర్వే సూచిస్తుంది. సో మీకు ఇక్కడ దీని మీద వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే గ్యాలప్ ఇంటర్నేషనల్ యాన్యువల్ సర్వే ప్రకారం గ్యాలప్ ఇంటర్నేషనల్ యాన్యువల్ సర్వే ఒపీనియన్ ఆఫ్ గ్లోబల్ లీడర్స్ లో అందరికంటే ముందు ప్రథమ స్థానంలో నిల్చుంది ఎవరు అని అడిగినప్పుడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్థానం ఏంటి గ్యాలప్ ఇంటర్నేషనల్ యాన్యువల్ సర్వే ఆన్ ఒపీనియన్ ఆన్ లీడర్స్, గ్లోబల్ లీడర్స్ అని అడిగినప్పుడు ఆయన స్థానం మూడో స్థానం. సో మీకు ఫస్ట్ త్రీ ర్యాంక్స్ గుర్తుండాలి. మొదటి స్థానంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్ ఉన్నారు, రెండో స్థానంలో జర్మన్ ఛాన్సలర్ ఆంజెలా మర్కెల్ ఉన్నారు, థర్డ్ ప్లేస్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి
PwC 21st CEO survey 2018, PwC PricewaterCoopers, అదొక ఇంటర్నేషనల్ ఏజెన్సీ, మార్కెట్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ, వీళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. దీంట్లో ఏం చేశారంటే అన్ని ఇంపార్టెంట్ కంపెనీ సీఈఓస్ ని అడిగారనమాట, మీరు ఎక్కడ పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు, ఏ దేశంలో మీరు ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఫస్ట్ మీరు తీసుకునే ప్రిఫరెన్స్ ఏ దేశానికి ఇస్తారు, సెకండ్ ఏ దేశానికి ఇస్తారు, థర్డ్ ఏ దేశానికి ఇస్తారు, ఇలా వాళ్ళని అడిగి ఒక సర్వే కండక్ట్ చేశారు. అయితే ఈ సర్వే ప్రకారము గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ లో టాప్ స్పాట్ లో ఉంది యునైటెడ్ స్టేట్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేను మొదట ఎక్కడ చేస్తాను అని అడిగినప్పుడు ఎక్కువ శాతం మంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ఎంచుకున్నారు. తర్వాత రెండో స్థానంలో ఉంది చైనా, మూడో స్థానంలో జర్మనీ, నాలుగు యూకే, ఫైవ్ ఇండియా. ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్, ఇండియా ప్లేస్ వచ్చేసి ఫైవ్. సిక్స్ జపాన్, ఇంతకుముందు ఇండియా సిక్స్లో ఉండే, జపాన్ ఫైవ్లో ఉండే, ఇండియా ఇప్పుడు జపాన్ని ఓవర్టేక్ చేసింది. సో మీరు ఒకవేళ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే డబ్ల్యూపీసి 21st సీఈఓ సర్వే 2018 ప్రకారం విచ్ ఇస్ ద మోస్ట్ చూజన్ డెస్టినేషన్ ఫర్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా మొదలు ఎన్నుకోబడే దేశం ఏది అని అడిగితే యునైటెడ్ స్టేట్స్. ఇండియా ర్యాంక్ ఎంత, ఇండియా స్థానం ఎంత అని అడిగితే ఇండియా స్థానం ఫైవ్. యునైటెడ్ స్టేట్స్, తర్వాత చైనా, జర్మనీ, యూకే, యునైటెడ్ కింగ్డమ్, లాస్ట్కి వచ్చేసి ఇండియా. ఫిఫ్త్ ప్లేస్లో ఇండియా ఉంది. ఇది పీడబ్ల్యూసీ సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేస్తుందన్నమాట. 99% టైమ్స్ క్వశ్చన్ దీని మీద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది అని చాలాసార్లు అడిగారు. దీన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ విడుదల చేస్తుంది. జనవరి 2018 అప్డేట్. ఇది యాక్చువల్లీ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నది ఐఎంఎఫ్ ఏడాదికి 2 సార్లు విడుదల చేస్తుంది. సో ఇట్ ఈస్ బయాన్యువల్ అనమాట, వన్స్ ఇన్ టూ ట్వైస్ ఇన్ ఇయర్ వస్తుంది అది. ఈ రిపోర్ట్లో బేసిక్గా ఏంటి అంటే ఐఎంఎఫ్ ఒక కంట్రీలో జరుగుతున్న ఎకనామిక్ డెవలప్మెంట్స్ని, పాలసీస్ని, అవన్నిటినీ విశ్లేషించి ఆ దేశ పురోగతి ఎలా ఉండబోతుంది, డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది, ఆ దేశంలో పెట్టుబడులు పెట్టచ్చా లేదా, ఇవన్నిటిని సూచించడానికి ఆ దేశంలో జరగబోయే డెవలప్మెంట్ని సూచిస్తుంది అన్నమాట. సో బేసిక్గా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే ఆ దేశంలో ఎలాంటి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, ఆ దేశంలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలను అనుసరిస్తుంది ఆర్థిక అభివృద్ధి కోసం, వీటిని ఆధారపరుచుకొని ఆ దేశ అభివృద్ధి ఎలా ఉండబోతుంది, ఆర్థిక అభివృద్ధి ఎలా ఉండబోతుంది అన్నది ప్రిడిక్ట్ చేస్తారు. ఆ దేశ ఆర్థిక అభివృద్ధి ఎలా ఉండబోతుంది అని ఐఎంఎఫ్ ప్రిడిక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు పొద్దున ఎవరన్నా మన దేశంలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ రిపోర్ట్స్లో ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ జరుగుతాయి. ఒకవేళ ఐఎంఎఫ్ తన ఏదన్నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలనుకున్నా, ఏదన్నా లోన్ ఇవ్వాలనుకున్నా ఈ రిపోర్ట్స్ ఆధారంగానే లోన్ ఇస్తుంది. అందుకనే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఇంపార్టెంట్. సో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం ఇండియా పరిస్థితి ఏంటి, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ 7.4% ఉండబోతుంది 2018లో అన్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తుందన్నమాట. సో అకార్డింగ్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వాట్ ఈస్ ఇండియాస్ ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ ఫర్ 2018 అని అడిగితే 7.4%, 2019లో 7.8% ఉండబోతుంది అని చెప్తుందన్నమాట. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం 2017లో ఇండియా పర్ఫార్మెన్స్ ఫైనాన్షియల్గా, ఎకనామిక్గా చాలా తక్కువ ఉండేది, అనుకున్న స్థాయికి లేకపోయింది. తక్కువ ఉంది అని మనం అనలేము, కానీ అనుకున్న స్థాయికి లేకుండే. లేకపోవడానికి రెండు కారణాలు, ఒకటేమో డీమానిటైజేషన్, ఇంకొకటేమో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయడం. 2016లో డీమానిటైజేషన్, దాని వెనక 2017లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల భారత ఆర్థిక అభివృద్ధి కొంచెం మెల్లిగా జరిగింది, అనుకున్న స్థాయికి జరగలేదు. కానీ 2018కి చూసేసరికి ఆర్థిక అభివృద్ధి భారతదేశాన్ని 7.4% ఉండబోతుంది, 2019లో
7.8% ఉండబోతుంది అన్నది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో ఐఎంఎఫ్ చెప్పిన విషయం. అలాగే మనకి ఇంకొక విషయం తెలియాలి ఈ రిపోర్ట్లో, ఐఎంఎఫ్ ప్రకారము ప్రపంచ ఆర్థిక అభివృద్ధి ఎలా ఉండబోతుంది, అంటే గ్రోత్ రేట్ ఏంటి ఐఎంఎఫ్ ప్రకారము అంటే, ఐఎంఎఫ్ ప్రకారం 2018లో గ్రోత్ రేట్ 3.9% ఉండబోతుంది అని చెప్పింది అనమాట ఐఎంఎఫ్. సో ఇవి మనకు గుర్తుండాల్సిన డీటెయిల్స్. మీకు ఫస్ట్ దీని మీద అడిగే క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ ఏ సంస్థ ప్రచురిస్తుంది, ఇండియా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇది ఫస్ట్. రెండో ప్రశ్న, భారతదేశం 2017లో అనుకున్న స్థాయికి ఆర్థిక అభివృద్ధి సాధించలేకపోయింది, దీనికి కారణాలు ఏంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారంగా అని అడుగుతారు. రెండు కారణాలు, ఒకటేమో డిమానిటైజేషన్, ఇంకొకటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. వీటి వల్ల కొంచెం ఆర్థిక అభివృద్ధి కొంచెం మెల్లిగా జరిగింది. తర్వాత మూడో ప్రశ్న అడిగితే, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ 2018లో ఎలా ఉండబోతుంది అని అడిగితే, ఇండియా గ్రోత్ రేట్ 2018లో 7.4%, 2019కి వచ్చేసరికి 7.8%. కానీ మనకి 2019 అంత అవసరం ఉండదు, 2018ది గుర్తుపెట్టుకుంటే చాలు. 2018లో 7.4% గ్రోత్ రేట్ ఉండబోతుంది. ఇది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం నెక్స్ట్ చూడబోయేది, నెక్స్ట్ సర్వే మనం డిస్కస్ చేయబోయేది ఆక్సమ్ సర్వే. ఈ ఆక్స్ ఫమ్ సర్వే అన్నది ఒక ఇంటర్నేషనల్ రైట్స్ గ్రూప్, ఆక్స్ఫమ్ అనే ఒక రైట్స్ గ్రూప్ చేసిన సర్వే. ఇది రివార్డ్ వర్క్ నాట్ వెల్త్ ఆ సర్వే పేరు. ఈ ఆక్స్ఫమ్ అనేది ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, మానవ హక్కుల కోసం పోరాడే ఆర్గనైజేషన్. ఈ ఆక్స్ఫమ్ చేసిన సర్వే పేరు వచ్చేసి రివార్డ్ వర్క్ నాట్ వెల్త్. దీంట్లో వీళ్ళు బేసిక్గా ఎలా ఏం చూసారంటే, మొత్తం ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఎంత శాతం పాపులేషన్ దగ్గర ఉంది, అలాగే ఈ పాపులేషన్లో ప్రతి దేశంలో ఉన్న ఎంత శాతం పాపులేషన్ ఎంత అమౌంట్, అంటే ఎంత వెల్త్ని కంట్రోల్ చేస్తుంది అన్న విషయం ఈ రివార్డ్ వర్క్ నాట్ వెల్త్ సర్వేలో వాళ్ళు తెలపడానికి ప్రయత్నించారు. అంటే అర్థం ఏంటంటే, ఈ సర్వే ప్రకారం 82% ఆఫ్ వెల్త్ ఇన్ 2017లో జనరేట్ అయిన 82% వెల్త్ ఒక 1% పాపులేషన్కి మాత్రమే వెళ్ళింది అన్నది వాళ్ళు చెప్తున్నారు. సో జనాభా ఎంత శాతం వెల్త్ని జనాభా ఎంత శాతం జనాభా కంట్రోల్ చేస్తుంది అన్నది. 82% జనరేట్ అయిన వెల్త్ 1% పాపులేషన్కి వెళ్ళింది అని సర్వే చెప్తుంది. అలాగే భారతదేశంలో చూస్తే 1% రిచెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా, దే కంట్రోల్ 73% ఆఫ్ ఇండియాస్ వెల్త్. అంటే 1% మన పాపులేషన్ 121 crores అనుకోండి, 1% అంటే దాంట్లో 1 crore 20 lakhs మంది 73% ధనాన్ని, మన దేశంలో ఉన్న 73% సంపదని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అన్నది సర్వే చెప్తుందన్నమాట. ఈ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆర్థికంగా ఉన్న డిఫరెన్సెస్, ఐ మీన్ రిచ్ అండ్ పువర్లో ఉండే ఇన్ఈక్వాలిటీస్ ఎత్తి చూపించడం ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎంత తారతమ్యం ఉంది ఇప్పుడు మీరు చూడండి, 1% పాపులేషన్ అంటే 1 crore 20 lakhs మంది 73% సంపద, భారతదేశానికి సంబంధించిన 73% సంపదని కంట్రోల్ చేస్తున్నారు. అంటే మిగతా 99% మంది దగ్గర 118 crores వాళ్ళకి 27% మాత్రమే వాళ్ళ కంట్రోల్లో ఉంది, సంపద వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో ఇది ఇట్ షోస్ ది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ దట్ ఎగ్జిస్ట్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి, ఇండియాలో కూడా ఇదే పరిస్థితి. చాలా ఆర్థిక తారతమ్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్న విషయం ఎత్తి చూపడానికే ఈ సర్వే కండక్ట్ చేయబడింది. సో రివార్డ్ వర్క్ నాట్ వెల్త్ అనే సర్వే ఎవరు కండక్ట్ చేశారు అన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు. ఆక్సమ్ సర్వే, ఆక్స్ఫమ్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ సర్వే కండక్ట్ చేసింది. సో మీకు ఆక్స్ఫమ్ సర్వే అని గుర్తుండాలి. దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ టాలెంట్
కాంపిటేటివ్నెస్ ఈ గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ని డిజైన్ చేసింది గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఇన్సెట్ ఇంకా అడికో గ్రూప్ అండ్ టాటా కమ్యూనికేషన్స్. సో మీరు ఈ మూడు యాక్చువల్లీ డిజైన్ చేసిన సంస్థలు మూడు, ఇన్సెట్, అడికో గ్రూప్, టాటా కమ్యూనికేషన్స్. కానీ మనని అడిగితే మాత్రం మనం ఉట్టి ఇన్సెట్ ఒక్కటే ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే దాన్ని ప్రతిపాదించేది ఒకరు ఉంటారు, ఆ ప్రతిపాదించిన సంస్థ ఏదైతే ఉందో అదే మూలమవుతుంది. మిగతా సంస్థలన్నీ అనుబంధంగా పనిచేస్తాయి, అంటే వాళ్ళు కోఆపరేట్ చేస్తాయి. ప్రతి ఈ సర్వేని ప్రతిపాదించింది ఇన్సెట్ కాబట్టి మనం ఇన్సెట్నే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ టాలెంట్ కాంపిటేటివ్నెస్లో ఏం మెజర్ చేస్తారు అంటే ఎబిలిటీ ఆఫ్ కంట్రీస్ టు కంపీట్ ఫర్ టాలెంట్, హౌ కంట్రీస్ గ్రో, అట్రాక్ట్ అండ్ రిటైన్ టాలెంట్. టాలెంట్ ఇక్కడ మనము స్కిల్ లాగా అర్థం చేసుకోవచ్చు. ఈ స్కిల్ని ఎంతవరకు కంట్రీస్ డెవలప్ చేస్తున్నాయి, దాన్ని రీటైన్ చేయగలుగుతున్నాయి, దాన్ని పెంపొందించగలుగుతున్నాయి అన్నది దీంట్లో మెజర్ చేస్తారు. అయితే దీంట్లో గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ టాలెంట్ కాంపిటేటివ్నెస్లో ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి 81st. ఇండియా వాజ్ ర్యాంక్డ్ 81st అమంగ్ 118 కంట్రీస్. ఈ గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ టాలెంట్ కాంపిటేటివ్నెస్లో 118 కంట్రీస్ని లిస్ట్ చేస్తారనమాట. ఆ 118 కంట్రీస్లో ఇండియా ర్యాంకింగ్ 81. ఇది చాలా బెటర్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంకింగ్ 92 ఉండే. 2017లో ఇండియా ర్యాంకింగ్ 92 ఉండే, 2018కి వచ్చేసరికి ఇండియా ర్యాంకింగ్ 81 అయింది. అయితే దీని మీద ముందు వచ్చే ప్రశ్నలు ఏంటి అన్నది చూసే ముందు టాప్ కంట్రీస్ ఏవి అన్న చూద్దాం. ఫస్ట్ నిలిచింది స్విట్జర్లాండ్, తర్వాత సింగపూర్, యుఎస్. దాని తర్వాత బ్రిక్స్ కంట్రీలో ఇండియా లాస్ట్ వచ్చింది. చైనా ఫస్ట్, చైనా 43rd, రష్యా 53, సౌత్ ఆఫ్రికా 63, బ్రాజిల్ 73. లాస్ట్ పొజిషన్లో ఇండియా ఉంది. ఇండియా వచ్చేసి 81 ర్యాంక్లో ఉంది. అయితే మీకు దీని మీద ముందు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అన్నది చూసుకుంటే గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఏ సంస్థ ప్రచురిస్తుంది అని అడిగితే గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఇన్సెట్ ప్రచురిస్తుంది అన్నది ఫస్ట్. సెకండ్, ఇండియా ర్యాంకింగ్ ఏంటి అని అడిగితే 81. మీకు ఇంకొక రకంగా ఏమడగచ్చు అంటే 2018లో గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ టాలెంట్ కాంపిటేటివ్నెస్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 81. 2017లో ఇదే ఇండెక్స్లో ఇండియా స్థానం ఏది అని అడిగితే 92nd నిలిచింది ఇండియా. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో టాప్ కంట్రీ ఏది, ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది అని అడిగితే స్విట్జర్లాండ్. దాని తర్వాత రెండో స్థానంలో ఉంది సింగపూర్, మూడో స్థానంలో ఉంది యుఎస్. బ్రిక్స్ కంట్రీలో మొదలు నిలిచింది ఏది అంటే చైనా. ఇండియా ర్యాంకింగ్ ఎంత అంటే 5. చైనా తర్వాత రష్యా, రష్యా తర్వాత సౌత్ ఆఫ్రికా, బ్రాజిల్, ఇండియా. అయితే దీంట్లో రెండు విషయాలండి మనము ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ టాలెంట్ కాంపిటేటివ్నెస్లో ఇండియా ర్యాంక్ ముందుకొచ్చింది, అంటే 92 నుండి 81కి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ చాలా మెజర్స్ తీసుకుంటుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మీకు ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ స్కిల్ డెవలప్మెంట్ యోజన ఉంది, స్కిల్ ఇండియా మిషన్ ఉంది, ఇవన్నీ వర్క్ అవుతున్నాయి, ఇవన్నీ తోడ్పడుతున్నాయి, వాటి వల్ల డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పడానికి ఈ ర్యాంక్ ఇంప్రూవ్ అవ్వడం ఒక ఇండికేషన్ అనమాట. సో మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఎగ్జామ్లో రిటర్న్ ఆన్సర్ రాసేటప్పుడు ఈ పర్టిక్యులర్ స్కీమ్స్ మీద కమెంట్ చేయాల్సి వచ్చి ఎలా వర్క్ అవుతున్నాయి స్కీమ్స్ అని అడిగినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్ సంబంధిత ప్రోగ్రామ్స్ ఎట్లా నడుస్తున్నాయని మిమ్మల్ని అడిగినప్పుడు దానికి ఆధారంగా మీరు ఇది చెప్పాలన్నమాట. ఇండియా ఇవి స్కీమ్స్ బాగానే పనిచేస్తున్నాయి. మాకు ఎలా తెలిసింది అంటే ఇండియా గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ టాలెంట్ కాంపిటేటివ్నెస్లో 2017లో 92వ స్థానంలో ఉంది, కానీ 2018కి వచ్చేసరికి 81 స్థానంకి వచ్చింది. ఈ ఇంప్రూవ్మెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఈ ఇంప్రూవ్మెంట్లో సహకరించాయి అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అది ఫస్ట్. సెకండ్, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి ఇండెక్సెస్ అయితే కంపల్సరీగా మీరు బ్రిక్స్ ర్యాంకింగ్ చూసుకోవాల్సి వస్తుంది. అందుకనే ఈ ఇండెక్స్లో నేను మీకు చాలా క్లియర్గా బ్రిక్స్లో 5 కంట్రీస్ ర్యాంకింగ్ ఏంటో చెప్పాను. సోషో ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించిన ఏ ఇండెక్సెస్లోనైనా మీరు బ్రిక్స్ కంట్రీస్ ర్యాంకింగ్ చూసుకోవడం బెటర్. దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసే ఇండెక్స్
ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2018. ఈ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2018 రిలీజ్ చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. సేమ్ డావోస్లో వాళ్ళ సమ్ కాన్ఫరెన్స్ జరిగింది, అక్కడ రిలీజ్ చేశారు ఇది. అయితే దీంట్లో 103 ఎకానమీస్ ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాయి అన్న దాని మీద విశ్లేషించారు. దీంట్లో 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటేమో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఎంత అభివృద్ధి ఉంది, తర్వాత ఇన్క్లూజన్, దాని తర్వాత ఇంటర్నేషనల్ ఇంటర్జనరేషనల్ ఈక్విటీ. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఎంతవరకు వీళ్ళు ఆర్థికంగా పెరుగుతున్నారు, అభివృద్ధిలోకి వస్తున్నారు అన్నది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇన్క్లూజన్ అని అన్నప్పుడు ఇన్క్లూజివ్ గ్రోత్ అని అంటాం మనం. ఇన్క్లూజన్ అన్నప్పుడు ఏవైతే ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ ఉన్నాయో వాటిని ఎంతవరకు ఇన్క్లూడ్ చేస్తున్నామంటే, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అన్న, గ్రోత్ అన్న, ఇన్క్లూజన్ అన్న దాని మీనింగ్ ఏంటంటే అభివృద్ధి అందరికీ సమానంగా అందుతుందా లేదా, అందరూ అభివృద్ధిలో పాల్గొనగలుగుతున్నారా లేదా, ఈ అభివృద్ధి వల్ల మీ అందరూ ఒకరే లబ్ధి చెందుతున్నారా, సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులు లబ్ధి చెందుతున్నారా, అన్ని కులాలు అన్ని మతాలు కూడా లబ్ధి చెందుతున్నాయా. ఇన్క్లూజివ్ అంటే అందరినీ కలిపికట్టుగా ముందుకు తీసుకెళ్లడం, దాన్ని ఇన్క్లూజన్ అని అంటాం. తర్వాత ఇంటర్జనరేషనల్ ఈక్విటీ. ఇంటర్జనరేషనల్ ఈక్విటీకి అర్థం ఏంటంటే, ఇప్పుడు మన జనరేషన్ బాగా ఉంది, మన జనరేషన్ వృద్ధిలోకి వచ్చింది, దాని తర్వాత మన తర్వాత వచ్చే మన సంతతి కూడా అలాంటి వృద్ధిలోనే ఉంటుందా, ఆ వృద్ధి తగ్గుతుందా పెరుగుతుందా. ఈక్విటీ అన్నది సమానత్వానికి మొదటి మెట్టు. ఆ ఈక్విటీ ఉందా లేదా. ఇంటర్జనరేషనల్ అంటే ఒక జనరేషన్ బాగా బతికి తర్వాత జనరేషన్కి అసలు డబ్బులే లేకపోవడం, లేదా ఒక జనరేషన్కి అసలు సంపద లేకపోవడం, పేదరికం అనుభవించి వాళ్ళ సంతతి మాత్రం బాగా బతకడం, అలా కాకుండా తరం తర్వాత తరం, జనరేషన్ అంటే తరం తర్వాత తరం అలాంటి అభివృద్ధి ఉండడం, సమానమైన అభివృద్ధి ఉండడం, అలాంటి ఎకనామిక్ డెవలప్మెంటే ఉండడంని ఇంటర్జనరేషనల్ ఈక్విటీ అని అంటారు. అయితే ఈ 3 పారామీటర్స్ మీద ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ని డిజైన్ చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దాంట్లో అయితే ఏం చేశారంటే, ఈ 103 కంట్రీస్ని 2 భాగాలుగా విభజించారు. మనం డెవలప్డ్ కంట్రీస్ అని అంటాము, డెవలపింగ్ కంట్రీస్ అని అంటాము, అడ్వాన్స్డ్ ఎకానమీస్, ఎమర్జింగ్ ఎకానమీస్. డెవలప్డ్ కంట్రీస్ అంటే వాళ్ళు ఆల్రెడీ సోషో ఎకనామిక్ ఇండికేటర్స్లో ఒక లెవెల్లో ఉన్న కంట్రీస్ని మనం డెవలప్డ్ కంట్రీస్ అంటాం. డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇంకా వృద్ధిలోకి వస్తున్నాయి, వాళ్ళు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటున్నారు, ఎకానమీ ఇంకా గ్రో అవుతుంది, మార్కెట్ ఇంకా పెరుగుతుంది, అలాంటి కంట్రీస్ని ఎమర్జింగ్ ఎకానమీస్ అంటాం. అయితే వీళ్ళు ఏం చేశారంటే 2 భాగాలుగా విభజించి 29 కంట్రీస్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ని ర్యాంకింగ్ ఒకలాగా, ఐ మీన్ ముందు చేసి, తర్వాత 74 ఎమర్జింగ్ ఎకానమీస్ని వేరుగా ర్యాంకింగ్ చేశారు. అయితే ఈ 74 ఎమర్జింగ్ ఎకానమీస్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 62. ఇండియా వాజ్ ర్యాంక్డ్ 62 ఇన్ ద 74 ఎమర్జింగ్ ఎకానమీస్ ఇన్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్. అయితే మిమ్మల్ని ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఇండియా ర్యాంకింగ్ ఎంత అని అడిగితే 62. దాని తర్వాత మనకు ముందు తెలియాల్సింది డెవలప్డ్ ఎకానమీస్లో టాప్ చేసేది ఎవరు. డెవలప్డ్ ఎకానమీస్లో ఫస్ట్ నార్వే, తర్వాత ఐర్లాండ్, తర్వాత లగ్జంబర్గ్, తర్వాత స్విట్జర్లాండ్ అండ్ డెన్మార్క్. డెవలప్ అవుతున్న ఎకానమీస్లో ఫస్ట్ టాప్ చేసింది లిథూనియా, తర్వాత హంగరీ, తర్వాత అజర్బైజాన్, లాట్వియా, పోలాండ్. ఇవి డెవలపింగ్ ఎకానమీస్లో. బ్రిక్స్ కంట్రీకి వచ్చేసరికి రష్యా ర్యాంక్ అన్ని మిగతా 4 దేశాల కంటే రష్యా ర్యాంక్ బెటర్గా ఉంది. రష్యా తర్వాత చైనా, చైనా తర్వాత బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా. ఇండియా 62 ర్యాంక్లో ఉంది. సో ఇవి డీటెయిల్స్ మనకు తెలియాల్సింది. మీకు దీని మీద వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2018 ఏ సంస్థ రిలీజ్ చేసింది అని అడుగుతారు. దానికి ఆన్సర్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దాని తర్వాత 2 ప్రశ్న, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2018 పారామీటర్స్ ఏంటి అని అడుగుతారు. అంటే దీన్ని ర్యాంకింగ్ ఇవ్వడానికి ఏ ఆధారం మీద ఇచ్చారు అని అడిగితే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒక పారామీటర్, ఇన్క్లూజన్ ఒక పారామీటర్, ఇంటర్జనరేషనల్ ఈక్విటీ ఇంకొక పారామీటర్. తర్వాత 3 ప్రశ్న వచ్చేసి ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతారు. ఇండియా ర్యాంక్ 62 ఉండింది. ఇండియా ర్యాంక్ అదే 2017లో 79 ఉండింది, సారీ 60 ఉండింది, 60 నుండి 62కి స్లిప్ అయింది ఇండియా ర్యాంక్. దాని తర్వాత నెక్స్ట్, డెవలప్డ్ కంట్రీస్లో ప్రథమ స్థానంలో నిల్చింది ఎవరు అంటే నార్వే. డెవలపింగ్ కంట్రీస్లో ప్రథమ స్థానంలో నిల్చింది ఎవరు అంటే లిథూనియా. బ్రిక్స్ కంట్రీస్లో ప్రథమ స్థానంలో నిల్చింది ఎవరు అంటే రష్యా. బ్రిక్స్ కంట్రీస్లో రష్యా ముందు, తర్వాత చైనా, తర్వాత బ్రెజిల్, తర్వాత ఇండియా, లాస్ట్కి సౌత్ ఆఫ్రికా. ఇది ఇన్క్లూజివ్
గ్లోబల్ ఇన్క్లూజివ్ ఇండెక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం జనవరిలో 2 ఇండెక్సెస్ రిలీజ్ చేసింది. సో ఇంకొక క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, వరల్డ్ ఈ కింది ఇండెక్సెస్లలో ఈ వేటిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసింది అని కూడా అడగచ్చు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒకటి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న ఇండెక్స్ ఒకటి. ఈ 2 ఇండెక్స్లని వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2018లో రిలీజ్ చేసింది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే ఇండెక్స్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. దీన్ని కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసింది. రెడీనెస్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్ అనే ఒక రిపోర్ట్లో భాగంగా ఈ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ని రెడీ చేశారనమాట, తయారు చేశారు. ఈ రెడీనెస్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్ రిపోర్టు మొదటిసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసింది. దాంట్లో భాగంగానే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కూడా వచ్చింది. అయితే దీంట్లో బేసిక్గా ఏం చెక్ చేశారు అంటే, ఈ ఇండస్ట్రియల్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, దీన్ని ఎలా పెంపొందించవచ్చు, దీనికి అందరూ కలిసికట్టుగా ఎలా పనిచేయచ్చు అన్న దాని మీద ఈ ఇండెక్స్ని డెవలప్ చేశారు. అయితే దీంట్లో 100 దేశాలని ర్యాంక్ చేశారనమాట. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ప్రొడక్షన్లో భాగంగా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది. దీంట్లో ఎలాంటి సంప్రదింపులు, ఎలాంటి కోఆపరేషన్ ఉండాలి కంట్రీస్లో, ఏ కంట్రీ ఎలాంటి మెషర్స్ తీసుకుంటుంది అన్న దాని మీద ఈ రిపోర్ట్ డెవలప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో 100 దేశాలని 4 కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఒకటేమో లీడింగ్, ఇంకొకటేమో హై పొటెన్షియల్, థర్డ్ ఏమో లెగసీ, 4 ఏమో నేసెంట్. లీడింగ్ అంటే ఇంకా టాప్ మోస్ట్ కంట్రీస్, హై పొటెన్షియల్ అంటే ఇంకా పెరిగే ఆస్కారం ఉన్నవి, లీడింగ్ అంటే ఇంకా పెరిగిపోయాయి, అవే బెంచ్ మార్క్ సెట్ చేశాయి, అవే ముందుకు తీసుకెళ్తున్నాయి అన్నమాట. హై పొటెన్షియల్ అంటే ఇంకా పెరగబోతుంది, ఇప్పుడున్న వాటికి ఇంకా పెరిగే ఆస్కారం ఉంది, బాగా పనిచేస్తున్నాయి కానీ పెరిగే ఆస్కారం ఉంది. లెగసీ అంటే ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ రేపు ఎలా ఉంటుందో చెప్పలేం, రేపు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వస్తే రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేసెంట్ అంటే ఇప్పుడే మొదలైంది అన్నది 4 భాగాలు. ఈ 100 దేశాలని 4 భాగాల కింద విభజించారు. అయితే టాప్ 10 కంట్రీస్, ఫస్ట్ కంట్రీ వచ్చేసి జపాన్, లీడింగ్లో జపాన్, సౌత్ కొరియా, జర్మనీ, స్విట్జర్లాండ్, చైనా, ఇవి ఫస్ట్ 5 కంట్రీస్. ఇండియా పొజిషన్ వచ్చేసరికి 30 ర్యాంక్ ఇండియాది. అయితే ఇండియా ఏ కేటగిరీ, లెగసీయా, లీడింగా, హై పొటెన్షియలా, లెగసీయా, లేకపోతే నేసెంటా అని చూసుకుంటే ఇండియానే లెగసీ కింద పెట్టారనమాట. సో 30th పొజిషన్ లెగసీలో ఇండియా ఉంది. దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ఏమేమి గుర్తుండాలి, ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ రిలీజ్ చేసిన సంస్థ ఏది అని అడుగుతారు. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది, గ్లోబల్ ఎకనామిక్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది, సారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది, అలాగే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ని కూడా రిలీజ్ చేసింది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జనవరిలో 3 ఇండెక్స్లను రిలీజ్ చేసింది. 3 పేర్లు మీకు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత 2 క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద following indexes was released as a part of readiness for the future of production report అని అడుగుతారు. ఈ రెడీనెస్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్ అనే రిపోర్ట్లో భాగంగా ఏ ఇండెక్స్ని విడుదల చేశారు అని అడుగుతారు. అప్పుడు ఆన్సర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. 3 ప్రశ్న వచ్చేసి, రెడీనెస్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్ రిపోర్ట్ ఏ సంస్థ విడుదల చేసింది అని అడిగితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. దాని తర్వాత 4 ప్రశ్న, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్లో దేశాలని ఎన్ని విభాగాలలో, ఏదన్నా ఒక విభాగం కింద పెట్టారు, ఎన్ని భాగాలుగా విభజించారు అని అడిగితే ఈ 4 భాగాలు చెప్పాలి. లీడింగ్, దాని తర్వాత లీడింగ్ ఒకటి, దాని తర్వాత హై పొటెన్షియల్, లెగసీ, నేసెంట్, ఈ 4 భాగాల కింద. తర్వాత ఇండియా ర్యాంకింగ్ ఏంది అని అడుగుతారు. ఇండియా ర్యాంకింగ్ 30. ఈ 4 ఏ కేటగిరీలో వస్తుంది ఇండియా అన్నప్పుడు లెగసీ కేటగిరీలో వస్తుంది. దాని తర్వాత వరల్డ్ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్లో టాప్ వచ్చిన కంట్రీ ఏది అని అడుగుతారు. టాప్ వచ్చిన కంట్రీ ఏది అన్నప్పుడు జపాన్, జపాన్ ఫస్ట్ నిల్చుంది, దాని తర్వాత సౌత్ కొరియా. ఇవి డీటెయిల్స్ మీకు తెలియాల్సింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టివ్స్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు అని అడుగుతారు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్ గురించి. గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్ రిలీజ్ చేసింది వరల్డ్
వరల్డ్ బ్యాంక్. దీని ప్రకారంగా ఇండియా ప్రొజెక్టెడ్ గ్రోత్ 7.3% 2018లో, 7.5% 2019లో. అయితే ఈ రిపోర్ట్ ప్రకారంగా ఇండియా గ్రోత్ రేట్ 6.7% మాత్రమే ఉండింది, 6.7% 2017లో ఉండింది. అయితే ఈ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ అనే రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఎకానమీస్ ఎలా డెవలప్ అవుతున్నాయి అన్న దాని మీద రిలీజ్ చేస్తాయి. దీన్ని 2 సార్లు రిలీజ్ చేస్తారు, సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ చేస్తారు. అయితే దీని బెనిఫిట్ నేను మీకు ఇంతకుముందు ఐఎంఎఫ్ గురించి చెప్పినట్టు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏం బెనిఫిట్ ఉంటుందో గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ బెనిఫిట్ కూడా అంతే ఉంటుంది. మీకు దీని మీద రాగలిగే ప్రశ్నలు, ఫస్ట్ గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్ అనే రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారు అన్నప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం. రెండవ ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఏం అడుగుతారంటే ఇండియా గ్రోత్ రేట్ ఎంత ఉంది వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ 2017లో ఎంత ఉండింది అని అడిగితే 6.7%. వరల్డ్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ ప్రకారం 2018లో ఇండియా గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది అంటే 7.3% ఉండబోతుంది. ఇంతవరకు డీటెయిల్స్ తెలిస్తే సరిపోతుంది మనకి. తర్వాత నెక్స్ట్ లీడ్స్ ఇండెక్స్. లీడ్స్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన కంట్రీలో రిలీజ్ అయిన ఇండెక్స్. దీంట్లో రాష్ట్రాలని ర్యాంకింగ్ ఇచ్చి నిలిపారు. దీన్ని రిలీజ్ చేసింది, లీడ్స్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. లీడ్స్ ఇండెక్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. దాని ఫుల్ ఫామ్ లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ లీడ్స్ ఇండెక్స్. రిలీజ్ చేసింది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీంట్లో ఏంటంటే లాజిస్టిక్స్, లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు మనం ప్రొడక్షన్ అయింది, దాని తర్వాత దాన్ని హోల్సేలర్కి పంపించాలి, రీటైలర్కి. అయితే ఈ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, వాటిని ఎలా స్టోరేజ్ చేస్తున్నాం, ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, దీని అంతటినీ మనం లాజిస్టిక్స్ అంటాం. ఈ లాజిస్టిక్స్లో ఏ రాష్ట్రం ఎలాంటి మెషర్స్ తీసుకుంది, ఏ రాష్ట్రం ఎక్కడుంది, ఎంత, ఏ రాష్ట్రంలో లాజిస్టిక్స్ చాలా బాగున్నాయి, ఏ రాష్ట్రంలో లాజిస్టిక్స్లో ఇంకా చాలా డెవలప్మెంట్ అవ్వాలి, ఇవన్నిటినీ మెషర్ చేసుకుంటూ ఈ లీడ్స్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే 8 పారామీటర్స్ ఉన్నాయి లీడ్స్ ఇండెక్స్కి. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత సర్వీసెస్, దాని తర్వాత టైమ్లీనెస్, ట్రాక్ అండ్ ట్రేస్, కాంపిటేటివ్నెస్ ఆఫ్ ప్రైజింగ్, సేఫ్టీ ఆఫ్ కార్గో, ఆపరేటింగ్ ఎన్వైర్మెంట్ అండ్ రెగ్యులేటింగ్ ప్రాసెస్. 8 పారామీటర్స్ ఏంటి అని చూసినప్పుడు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అసలు మనకి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్కి స్టోరేజ్కి రెండింటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్, ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాం, సర్వీస్ ప్రాంప్ట్గా ఉందా లేదా, తర్వాత టైమ్లీనెస్, చెప్పిన టైంలోపు మనం స్టాక్ని పంపించగలుగుతున్నామా లేదా, ట్రాక్ అండ్ ట్రేస్, అసలు స్టాక్ మూమెంట్ని ట్రాక్ చేసే ఆస్కారం ఉందా లేదా, కాంపిటేటివ్నెస్ ఆఫ్ ప్రైజింగ్, బయటికి కంపేర్ చేస్తే వీళ్ళు ఇచ్చే ప్రైజింగ్ వయబుల్ ఉందా లేదా, సేఫ్టీ ఆఫ్ కార్గో, ఎంతవరకు డ్యామేజ్ లేకుండా చూసుకుంటున్నారు, ఆపరేటింగ్ ఎన్వైర్న్మెంట్, వాళ్ళు పనిచేసే వాతావరణం ఎలా ఉంటుంది, రెగ్యులేటింగ్ రీప్రాసెస్, ఇవన్నీ కరెక్ట్గా అవుతున్నాయా లేదా చూడడానికి ఏదైనా అథారిటీ ఉందా లేదా, ఇవన్నీ పారామీటర్స్, 8 పారామీటర్స్ మీద లీడ్స్ ఇండెక్స్ రిలీజ్ అవుతుంది. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. అయితే ఈ లీడ్స్ ఇండెక్స్లో టాప్ చేసిన కంట్రీ వచ్చేసి ఫస్ట్ నిలబడింది గుజరాత్, తర్వాత సెకండ్ నిలబడింది పంజాబ్, థర్డ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 7th, తెలంగాణ ర్యాంకింగ్ 7th, ఫస్ట్ గుజరాత్, సెకండ్ పంజాబ్, థర్డ్ ఆంధ్రప్రదేశ్, 4 కర్ణాటక, 5 మహారాష్ట్ర, 4 కర్ణాటకకి 4 వచ్చింది, మహారాష్ట్రకి 4 వచ్చింది, హర్యానాకు కూడా 4 వచ్చేసింది, 5 రాజస్థాన్, 6 తమిళనాడు, 7 తెలంగాణ. సో తెలంగాణ ర్యాంకింగ్ మనకి ఇంపార్టెంట్, 7th ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చింది మాత్రం గుజరాత్. అయితే మనకు దీని మీద రాగలిగిన క్వశ్చన్స్, ఫస్ట్ ఏమడుగుతారంటే లీడ్స్ ఫుల్ ఫామ్ అడుగుతారు. లీడ్స్ ఇండెక్స్ రీసెంట్గా విడుదల చేయబడింది, దాని ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ దాని ఫుల్ ఫామ్. దాని తర్వాత ఏ మినిస్ట్రీ దీన్ని విడుదల చేస్తుంది అని అడుగుతారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ దీన్ని విడుదల చేస్తుంది. దాని తర్వాత 3వ ప్రశ్న, ఏ రాష్ట్రం దీంట్లో ఫస్ట్ మొదటి స్థానంలో ప్రథమ స్థానంలో నిల్చుంది అని అడిగితే మొదటి స్థానంలో నిల్చుంది గుజరాత్, తర్వాత 2వ స్థానం పంజాబ్, 3 ఆంధ్రప్రదేశ్. సో 1, 2, 3 మనకి ఇంపార్టెంట్, గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ర్యాంకింగ్ ఏంటి అని అడిగితే 7వ స్థానంలో తెలంగాణ ఉంది. ఇది లీడ్స్ ఇండెక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది
ఆల్ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే, ఈ ఆల్ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేని రిలీజ్ చేసింది హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ అండి. దీని మెయిన్ పర్పస్ హెచ్ఆర్డీ మినిస్ట్రీ, దీని మెయిన్ పర్పస్ ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, హయ్యర్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎలా ఉంది, రాష్ట్రాలలో పెరిగిందా తగ్గిందా ఎంత ఉంది అన్నది ఈ సర్వేలో చూస్తారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ లెవెల్ స్టడీస్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వంద మంది ఉన్నారు గ్రాడ్యుయేషన్ ఏజ్ పిల్లలు, ఆ 100 మందిలో ఎంతమంది అడ్మిషన్ తీసుకున్నారు, 30% అంటే 30 మంది తీసుకున్నట్టు, 40% అంటే 40 మంది. సో ఆ ఏజ్ పాపులేషన్కి అసలు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళని కంపేర్ చేసేది ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అయితే ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఈ రిపోర్ట్ ప్రకారం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2015-16 24.5% ఉండింది, ఇప్పుడు 25.2%కి పెరిగింది. అయితే హయ్యెస్ట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎక్కడుంది అంటే తమిళనాడులో హయ్యెస్ట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉంది. సో దీని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే ఎవరు రిలీజ్ చేశారు అన్నది ఫస్ట్ ప్రశ్న. హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది. రెండో ప్రశ్న వాళ్ళు అడిగేది ఏంటంటే ఆల్ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే ఈ సర్వేలో ఏమేమి చూస్తారంటే ఏ లెవెల్ ఎడ్యుకేషన్ చూస్తారు అని అడుగుతారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ మూడుని కన్సిడర్ చేస్తారు. అండర్ గ్రాడ్యుయేషన్ని కన్సిడర్ చేస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ని కన్సిడర్ చేస్తారు, రీసెర్చ్ లెవెల్ స్టడీస్ని కూడా కన్సిడర్ చేస్తారు. థర్డ్ పాయింట్ మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగిందా తగ్గిందా. ఇండియాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది 24.5% నుండి 25.2%కి వచ్చింది. దాని తర్వాత ఫోర్త్ మనం గమనించుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏంటి, ఆ ఏజ్ గ్రూప్కి ఆ ఏజ్లో ఎంతమంది ఉన్నారో చూసి ఇందులో ఎంతమంది అసలు చదువుకుంటున్నారు అన్నది చూస్తే ఆ రేషియోని మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని అంటాం. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే 4 వెల్త్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ఈ నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే 4లో ఉన్న వెల్త్ ఇండెక్స్ ఏం చెప్తుంది, ఈ వెల్త్ ఇండెక్స్లో బేసిక్గా ఏ స్టేట్ రిచ్ ఉంది, ఏ కమ్యూనిటీ రిచ్ ఉంది, ఏ రిలీజియన్ రిచ్ ఉంది అన్నది ఐడెంటిఫై చేస్తారు. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 వెల్త్ ఇండెక్స్ ప్రకారం ఏమేమి విషయాలు మనం తెలుసుకోవచ్చు చూద్దాము. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ వెల్త్ ఇండెక్స్ ఎలా రెడీ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది తెలియాలి. ఈ వెల్త్ ఇండెక్స్ని బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్కోర్స్ ఎట్లా అంటే ఓనర్షిప్ ప్రకారం, ఇప్పుడు కన్స్యూమర్ గూడ్స్ ఉన్నాయి, కన్స్యూమర్ గూడ్స్ అనగానే మన మైండ్కి వచ్చేది స్కూటర్ టీవీ ఇలాంటి మైండ్కి వస్తాయి. ఇవన్నీ ఓనర్షిప్, ఎంతమందికి ఇవన్నీ ఉన్నాయి, ఎంతమందికి మంచి ఇల్లుంది, తాగడానికి పరిశుభ్రమైన నీళ్లున్నాయి, ఇవన్నీ గమనించుకుంటూ ప్రిపేర్ చేసే సర్వే ఇది. అయితే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 ప్రకారము ఇండియాలో స్టేట్ వైజ్ చూసుకుంటే రిచెస్ట్ స్టేట్ వచ్చేసి ఢిల్లీ అండ్ పంజాబ్, పంజాబ్ అండ్ ఢిల్లీ ఆర్ ద రిచెస్ట్ స్టేట్స్. తర్వాత మూడో రిచెస్ట్ స్టేట్ గోవా, ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ, తర్వాత పంజాబ్, తర్వాత గోవా. దాని తర్వాత నెక్స్ట్ అన్ని రాష్ట్రాల కల్లా పేదరికం ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే బీహార్, బీహార్ లాస్ట్కి వస్తుంది. ఈ రిచ్ అండ్ పువర్ అనే భేదం లేకుండా అందరికీ ఆల్మోస్ట్ ఒకటే లెవెల్ ఇన్కమ్ ఉన్న రాష్ట్రం ఏది అన్నప్పుడు రాజస్థాన్. రాజస్థాన్ హ్యాస్ మోస్ట్ ఈక్విటబుల్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ విత్ సిమిలర్ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఇన్ ఆల్ క్వాంటైల్స్. సో ఈక్విటబుల్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడుంది, ఈక్విటబుల్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే అందరికీ ఆల్మోస్ట్ అంతే సంపాదన, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, అలా ఉన్న రాష్ట్రం రాజస్థాన్. అయితే రిలీజియన్ ప్రకారం చూసుకుంటే అందరికంటే ఎక్కువ సంపాదన ఉన్న గ్రూప్ జైన్స్. జైన్ కమ్యూనిటీకి చాలా ఎక్కువ సంపన్నులు ఎక్కువ ఉన్నారు. జైన్ల తర్వాత నెక్స్ట్ సంపన్నులు సిక్కులు. సిక్స్ అండ్ జైన్స్ ఆర్ ద మోస్ట్ రిచ్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. హిందూస్ ముస్లిమ్స్ ఒకటే సమానంగా ఉన్నారు, వాళ్ళలోపు పేదరికం అనుభవించే వాళ్ళు ఉన్నారు,
సంపద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కమ్యూనిటీ వైజ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే అప్పర్ కాస్ట్ లో ఎక్కువ శాతం రిచ్నెస్ ఉంది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ పువరెస్ట్ వాళ్ళలో పేదరికం చాలా ఎక్కువ. రూరల్ అర్బన్ కేటగిరీలో చూసుకుంటే పావర్టీ రూరల్ ఫినామినన్, అంటే పావర్టీ రూరల్ ఇండియాలో ఎక్కువ ఉంది, అర్బన్ ఇండియాలో తక్కువ ఉంది అని అర్థం. 29% ఆఫ్ రూరల్ ఇండియా ఇస్ బిలో పావర్టీ, 3.3% ఆఫ్ అర్బన్ ఇండియా ఇస్ బిలో పావర్టీ. ఇవి పారామీటర్స్. ఇప్పుడు మనం దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నది ఫస్ట్ చూద్దాము. వెల్త్ ఇండెక్స్ ప్రకారంగా రిచెస్ట్ స్టేట్ ఏది ఇండియాలో అని వాళ్ళు అడిగితే మీరు ఢిల్లీ, పంజాబ్ వీటిని ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత వెల్త్ ఇండెక్స్ ప్రకారం పేదరికం ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అన్నప్పుడు బీహార్. వెల్త్ ఇండెక్స్ ప్రకారం సంపద సమానంగా ఎక్కువ మటుకు సమానంగా ఉంది, అంటే ఆర్థిక తారతమ్యాలు రిచ్ అండ్ పువర్ అన్న భేదాలు తక్కువ ఉన్న దేశ రాష్ట్రం ఏది అన్నప్పుడు రాజస్థాన్. తర్వాత వెల్త్ ఇండెక్స్ ప్రకారం అన్ని మతాలలో కల్లా బాగా సంపన్నులు ఉన్న మతం ఏది అంటే జైనులు, జైనుల తర్వాత సిక్కులు. వెల్త్ ఇండెక్స్ ప్రకారం సంపన్ను కులాలు ఏవి అంటే కులాలే సంపన్నులు. షెడ్యూల్డ్ తెగలు పువరెస్ట్ అంటే పేదరికంలో షెడ్యూల్ తెగలు ఎక్కువ ఉన్నాయి అని అర్థం. దాని తర్వాత రూరల్ అర్బన్కి వచ్చేసరికి మిమ్మల్ని పర్సంటేజ్ అడుగుతారు. రూరల్లో ఎంత పర్సెంట్ పేదరికం ఉంది అంటే 29% పేదరికం ఉంది. అర్బన్లో ఎంత పర్సెంట్ పేదరికం ఉంది అంటే 3.3% పేదరికం ఉంది అని అర్థం. ఇది వెల్త్ ఇండెక్స్, మన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్త్ ఇండెక్స్కి సంబంధించిన డీటెయిల్స్. మనం లాస్ట్ డిస్కస్ చేయబోయే రిపోర్ట్ న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్. ఈ న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్లో టోటల్ వెల్త్, ప్రైవేట్ వెల్త్ అలాగే గవర్నమెంట్ దగ్గర ఉన్న వెల్త్, వరల్డ్ వెల్త్ రిపోర్ట్లో బేసిక్గా టోటల్ వెల్త్, ప్రైవేట్ వెల్త్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు, గవర్నమెంట్ దగ్గర ఉన్న వెల్త్ని కన్సిడర్ చేయరు. అంటే ఇందులో ప్రైవేట్గా అంటే ప్రజల దగ్గర ఎంత సంపద ఉందో దాని ఆధారంగా దేశాలని ర్యాంక్ చేస్తారన్నమాట. టాప్ 10 వెల్తియెస్ట్ కంట్రీస్లో ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్, యుఎస్ వెల్తియెస్ట్, దాని తర్వాత చైనా, తర్వాత జపాన్, తర్వాత యూకే. ఇండియాది వచ్చేసి 6th పొజిషన్. ఇండియా వెల్త్ వైజ్ చూసుకుంటే ఇండియా 6th వెల్తియెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎక్కువ మంది సంపన్నులు ఉన్న దేశాలలో ఇండియాది 6th స్థానం. న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ సంపన్నులున్న దేశాలలో 6th స్థానం ఇండియాది. మొదటి స్థానం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది యునైటెడ్ స్టేట్స్. ఇవి ఇండెక్సెస్ అండి, ఇండెక్సెస్ రిపోర్ట్స్ సర్వేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జనవరికి సంబంధించి. మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అవార్డ్స్. అవార్డ్స్ జనవరిలో చాలా ఎక్కువ, ఎందుకంటే మనకి ఈ పద్మ అవార్డ్స్ కానీ, పార్లమెంటేరియన్ అవార్డ్స్, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ఇవన్నీ డిక్లేర్ చేస్తారు జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా. అందుకనే మనకు అవార్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మనం చూడబోయే అవార్డు లీగన్ ఆఫ్ హానర్ అవార్డు. ఈ లీగన్ ఆఫ్ హానర్ అవార్డ్ అనేది ఫ్రాన్స్ ఇచ్చే అవార్డు. ఇది హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. మన దగ్గర ఎలా భారత రత్న, పద్మ అవార్డ్స్ ఉంటాయో ఫ్రాన్స్లో ఇచ్చే ఒక అవార్డుని లీగన్ ఆఫ్ హానర్ అవార్డు అంటారు. ఈ అవార్డుని భారతదేశానికి చెందిన ఒక యాక్టర్కి ఇచ్చారు, అందుకనే ఇంపార్టెంట్. యాక్టర్ పేరు ఏంటి అని అడుగుతారు. సౌమిత్ర చటోపాధ్యాయ్, బెంగాలీ ఫిలిం ఇండస్ట్రీస్కి చెందిన యాక్టర్ సౌమిత్ర చటోపాధ్యాయ్ గారికి ఈ లీగన్ ఆఫ్ హానర్ అవార్డు ఇవ్వడం జరిగింది. దీన్ని 42nd ఇంటర్నేషనల్ కోల్కతా బుక్ ఫెయిర్ 2018లో ఇచ్చారు. సో 2000 మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఫ్రాన్సిస్ లీగన్ ఆఫ్ హానర్ అవార్డు వాజ్ గివెన్ టు హూ అమాంగ్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టర్స్ అని అడుగుతారు. అడిగితే సౌమిత్ర చటోపాధ్యాయ్. సౌమిత్ర చటోపాధ్యాయ్ బెంగాల్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన యాక్టర్. తను చాలా సినిమాలలో వర్క్ చేశారు. సత్యజిత్ రే డైరెక్ట్ చేసిన సినిమాలలో అత్యధికంగా వర్క్ చేసిన యాక్టర్ సౌమిత్ర చటోపాధ్యాయ్. ఇది లీగన్ ఆఫ్ హానర్ అవార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎహసాన్
డోగ్రామ్యాక్ ఫ్యామిలీ హెల్త్ ఫౌండేషన్ ప్రైజ్. అవార్డ్స్కి వచ్చేసరికి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది రెండేమో ఒకటేమో పాపులర్ కేటగిరీ ఉంటుంది, ఒకటేమో మనకు అంత ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న అవార్డు కాదు. కాకపోతే దాన్ని ఒక భారతీయుడు గెలుచుకున్నారు కాబట్టి మనకి అది ముఖ్యమవుతుంది. సో రెండు, వన్ పాపులర్ అవార్డ్స్. పాపులర్ అవార్డ్స్ అంటే నోబెల్ ప్రైజెస్, పద్మ అవార్డ్స్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, ఇవన్నీ పాపులర్ అవార్డ్స్ అంటాము. సెకండ్, నాట్ వెరీ పాపులర్ అంటే మనం సామాన్యంగా దాని గురించి ఎక్కువ పట్టించుకోము, చదవము, అలాంటి అవార్డు. కానీ అది ఆసారి అంటే అప్పుడు వచ్చింది ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తికో లేకపోతే భారతీయుడికో కాబట్టి దానికి సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అలా చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ అవార్డు రెండో కేటగిరీకి చెందింది. ఎహ్సాన్ డోగ్రామ్యాక్ ఫ్యామిలీ హెల్త్ ఫౌండేషన్ ప్రైజ్ అన్నది ఒక భారతీయుడికి మొదటిసారిగా ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ అవార్డు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ భారతీయుడికి వచ్చింది అన్నది కూడా ఇంపార్టెంట్. ఈ ఎహ్సాన్ డోగ్రామ్యాక్ ఫ్యామిలీ హెల్త్ ఫౌండేషన్ ప్రైజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఎహ్సాన్ డోగ్రామ్యాక్ ఫ్యామిలీ హెల్త్ ఫౌండేషన్ అనేది 1980లో స్థాపించబడింది. ఈ ఎహ్సాన్ డోగ్రామ్యాక్ అనే వ్యక్తి ఒక డాక్టర్, బేసిక్గా ఆయన ఈ ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. ఈ డాక్టర్ పీడియాట్రిషియన్, ఇంకా చైల్డ్ హెల్త్ స్పెషలిస్ట్ అనమాట. ఆయన పేరులోనే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు ఇండియాలో మొదటిసారి ఒక ఇండియన్కి ఇచ్చారు. ఆ ఇండియన్ పేరు డాక్టర్ వినోద్ పాల్. ఆయన నీతి ఆయోగ్లో మెంబర్ అనమాట. ఈ డాక్టర్ వినోద్ పాల్ ఫ్యామిలీ హెల్త్కి చేసిన కాంట్రిబ్యూషన్కి రికగ్నిషన్గా ఈ ఎహ్సాన్ డోగ్రామ్యాక్ ఫ్యామిలీ హెల్త్ ఫౌండేషన్ ప్రైజ్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. సో మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఎహ్సాన్ డోగ్రామ్యాక్ ఫ్యామిలీ హెల్త్ ఫౌండేషన్ ప్రైజ్ ఇస్ గివెన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అని అడిగినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా ఎహ్సాన్ డోగ్రామ్యాక్ ఫ్యామిలీ హెల్త్ ఫౌండేషన్ ప్రైజ్ వాజ్ గివెన్ టు అన్ ఇండియన్ ఫర్ ద ఫస్ట్ టైం, మొదటిసారి ఒక భారతీయుడికి ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి పేరు ఏంటి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి పేరు డాక్టర్ వినోద్ పాల్. ఆయన నీతి ఆయోగ్లో మెంబర్ డాక్టర్ వినోద్ పాల్కి ఈ అవార్డు మొదటిసారి ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో మొదటిసారి ఒక ఇండియన్కి మొదటిసారి ఈ అవార్డు రావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు. యశ్ చోప్రా ఒక చాలా ప్రామినెంట్ డైరెక్టర్ ఉండే, హిందీ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉండే, ఆయన చాలా హిట్ సినిమాలు తీశారు. అయితే యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుని స్థాపించింది టి సుబ్బిరామిరెడ్డి గారు. ఈయన సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ ఈ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుని స్థాపించింది. యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డు అంటారు. దీంట్లో 10 లక్షలు క్యాష్ ప్రైజ్, ఇంకొక స్వర్ణ కంకణం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 2017కి గాను ఈ పురస్కారాన్ని ఆశా భోన్స్లే గారికి ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు ఫర్ ది ఇయర్ 2017 ఇస్ గివెన్ టు హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లేదా హూ ఇస్ ద రెసిపియంట్ ఆఫ్ ద యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు 2017 అని అడిగితే దానికి ఆన్సర్ వచ్చేసి ఆశా భోన్స్లే. లేదా రెండో ప్రశ్న ఏమడగచ్చు అంటే, యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు హ్యాస్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ బై విచ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అని అడిగితే టి సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. ఎవరు దీన్ని మొదలుపెట్టారు అంటే టి సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ మొదలుపెట్టింది.